897 వేకెన్సీల కోసం మీరంతా పోరాటం స్టార్ట్ చేస్తున్నారు అని అంటే మీ యొక్క ఉద్దేశం ఒక్కటే, మీరంతా మందలో కాకుండా వందలో ఉండాలన్నదే మీ యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ ఎందుకు నేను ఈ పాయింట్ మీ అందరికీ కూడా చెప్తున్నానంటే, ఇఫ్ నాట్ నౌ దెన్ నెవర్, ఇఫ్ నాట్ నౌ దెన్ నెవర్. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రవణ్ సాంబ్రాణి క్లాసెస్. నేను మీ శ్రవణ్ సాంబ్రాణి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామినేషన్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ చాలామంది మాకు కాల్ చేస్తున్నారు. సార్, మేము ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నాము, హౌస్ వైఫ్స్ మాకు కాల్ చేస్తున్నారు. అదే రకంగా కొత్తగా ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ మాకు కాల్ చేస్తున్నారు, ఉద్యోగులు ఎంప్లాయీస్ మాకు కాల్ చేస్తున్నారు. సో ఇప్పటి నుండి ప్రిపరేషన్ అన్నది ప్రారంభిస్తే ఏ రకంగా మనము అనాలిసిస్, ఏ రకంగా మనం ఒక స్ట్రాటజీని పెట్టుకుంటే ఈ ఎగ్జామినేషన్లో విజయం సాధించడానికి 100% అవకాశం ఉంటుందో, 100% ప్రిలిమ్స్ క్రాక్ చేసేటటువంటి ఒక స్ట్రాటజీని నేను మీకు ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా అందరూ కూడా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కు మీకు హెల్ప్ చేయడానికి ఎస్ఎస్ క్లాసెస్ యాప్ ద్వారా వీడియో క్లాసెస్ని మీకు అందిస్తూ ఉన్నాము. మరిన్ని డీటెయిల్స్కి ఎస్ఎస్ క్లాసెస్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని కూడా మీరు కాంటాక్ట్ చేయవచ్చు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కు దాదాపుగా 75 రోజుల సమయం ఉందమ్మా. మీకు ఎలాగైతే 75 రోజుల సమయం ఉందో, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ రాయబోతున్న ప్రతి ఒక్కరికి కూడా 75 రోజుల టైం ఉంది. ఎందుకు నేను ఈ పాయింట్ చెప్తున్నానంటే, 897 వేకెన్సీల కోసం మీరంతా పోరాటం స్టార్ట్ చేస్తున్నారు అని అంటే మీ యొక్క ఉద్దేశం ఒక్కటే, మీరంతా మందలో కాకుండా వందలో ఉండాలన్నదే మీ యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ వందల్లో మీరు ఒక ర్యాంక్ రావాలి, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ గట్టెక్కాలి, మెయిన్స్ ఎగ్జామినేషన్లో అడుగు పెట్టాలి అనంటే ఖచ్చితంగా ఒక డిసిప్లిన్ టైం టేబుల్ అన్నది ఉండాలమ్మా. లాస్ట్ టైం నేను చెప్పినట్టు R1, R2 అంటే రివిజన్ 1, రివిజన్ 2 అని చెప్పి ప్రతి టాపిక్ని కూడా మీకు డివైడ్ చేస్తున్నాను. టెలిగ్రామ్ గ్రూప్లో మీకు ఆ టైం టేబుల్ ఉంటుంది. ఆ టైం టేబుల్ ఎవరైతే తీసుకోలేదో ఇప్పుడే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీకు టైం టేబుల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ R1, R2ని ప్రతిరోజు 10 గంటల టైం పెట్టుకొని నేను ఎలాగైతే కవర్ చేయమని చెప్పానో, ఉదాహరణకు ఒకరోజు మీరు 9 అవర్స్ టైం స్పెండ్ చేశారు, 10 గంటలు స్పెండ్ చేయలేకపోయినారు అంటే మీరు ఎంత డిసిప్లిన్గా ఉండాలనంటే, నెక్స్ట్ డే మీరు 11 గంటల టైంని మీరు ఇవ్వవలసి ఉంటుందమ్మా, 11 అవర్స్ ఆఫ్ టైం. అంత డిసిప్లిన్గా ఉంటే 100% క్లియర్ చేయగలుగుతారు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ఈ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో విజయం సాధించడానికి రోజుకు 10 గంటల టైం టేబుల్, ఈ 75 రోజులు అంటే రాబోయే 2 నెలల పాటు కూడా మీరు అన్ని అసైన్మెంట్స్ని పక్కన పెట్టానమ్మా. మీ భర్తల దగ్గర పర్మిషన్ తీసుకోండి, అత్తమామల దగ్గర పర్మిషన్లు తీసుకోండి, లేదంటే మీ ఆఫీసులో మీ బాసుల దగ్గర పర్మిషన్ తీసుకోండి, తల్లిదండ్రుల వద్ద పర్మిషన్ తీసుకోండి. ఏమని పర్మిషన్ తీసుకుంటారంటే, నేను చదవాలనుకుంటున్నాను, నేను ఒకటి సాధించాలనుకుంటున్నాను, నాకు అనుమతి ఇవ్వండి అన్నటువంటి పర్మిషన్ మీరు తీసుకోండి. ఎందుకు నేను ఈ పాయింట్ మీ అందరికీ కూడా చెప్తున్నానంటే, ఇఫ్ నాట్ నౌ దెన్ నెవర్, ఇఫ్ నాట్ నౌ దెన్ నెవర్ అని అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇఫ్ యువర్ ఇంటెన్షన్ ఇస్ గుడ్, ఆల్వేస్ యువర్ టైమ్ విల్ బీ గుడ్. ఇంటెన్షన్ అంటే మన మంచి చేయడానికి మంచి రోజు ఏది కూడా ఉండదు, ప్రతిరోజు మంచి రోజే అని అయితే అందరు కూడా అభ్యర్థులు ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన కుస్తీ దేంతో అమ్మా, మన కుస్తీ దేంతోనంటే మనకున్నటువంటి సిలబస్తోనే మన కుస్తీ. హిస్టరీ, జాగ్రఫీ, సొసైటీ, కరెంట్ అఫైర్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్, మీకు ఎలా అనిపించాలంటే సొసైటీనే కదా, కుటుంబము, బంధుత్వము, మతము, కులము, సొసైటీయే కదా, సమాజంలో మనకు ఉన్నటువంటి సమస్యలే కదా చదివేద్దాం. హిస్టరీయే కదా, హిస్టరీ నేను ఏదైతే 10th క్లాస్లో నేను హిస్టరీ చదివినానో అదే హిస్టరీని కొంచెం డీటెయిల్గా ఇక్కడ చదవాలి. 10th లో నేను ఏదైతే జాగ్రఫీ చదివానో దాన్ని కొంచెం డీటెయిల్గా ఇక్కడ చదవాలి. ఆ కాన్ఫిడెన్స్ అన్నది తప్పకుండా మీ అందరికీ కూడా రావాలమ్మా. ఎందుకు నేను మీకు చెప్తున్నానంటే, ప్రతిరోజు ఒక సబ్జెక్ట్ నేర్చుకోండి, ఒక సబ్జెక్ట్ నేర్చుకొని ఆ సబ్జెక్టుతో పాటు కరెంట్ అఫైర్స్ని ప్లస్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ని కలపండి. ఉదాహరణకు 1 సబ్జెక్ట్ 3 కోర్ సబ్జెక్ట్స్ ఉన్నాయమ్మా, హిస్టరీ 1, జాగ్రఫీ 1, సొసైటీ 1. ఈ 3 కోర్ సబ్జెక్టులో ఏదైనా ఒక సబ్జెక్ట్ ఎంచుకోండి. ఒక సబ్జెక్ట్ ఎంచుకున్నప్పుడు రోజుకి 10 గంటలు మీరు టైం ఇస్తున్నారమ్మా, 10 గంటలు 10 అవర్స్ ఆఫ్ టైం పీరియడ్ ఇస్తున్నారు అని అంటే, ఆల్మోస్ట్ ఆల్ నాకున్నటువంటి అనాలిసిస్ ప్రకారం, నేను స్టూడెంట్స్తో మాట్లాడినటువంటి ఫీడ్బ్యాక్ తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ ప్రకారంగా 10 గంటలు కూర్చుంటే దాంట్లో కన్స్ట్రక్టివ్గా ఒక 7 గంటల పాటు ఒకే సబ్జెక్ట్ని కనుక మీరు చదువుతున్నారు అనంటే, ఆ 7 గంటల్లో
100% మీది పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్గా అంటున్నాను పర్ఫెక్ట్గా మీకు ఒక చాప్టర్ అయిపోతుందమ్మా. విత్ పర్ఫెక్షన్ ఒక చాప్టర్ అనేది మీరు కంప్లీట్ చేయొచ్చు. అండ్ ఆ ఒక్క చాప్టర్ అంటే ఉదాహరణకు ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక 10 టాపిక్లు ఉన్నాయనుకుందాం, లేదా 15 టాపిక్లు ఉన్నాయనుకుందాం. సబ్జెక్ట్కి 15 రోజులు ఇచ్చినాను నేను, సబ్జెక్ట్కి 15 డేస్ ఇచ్చాను టైం టేబుల్. మీ టైం టేబుల్ టెలిగ్రామ్లో ఉంటుంది, చూసుకోండి. ఆ 15 డేస్ ఆఫ్ టైం పీరియడ్లో ఒక్కొక్క సబ్జెక్ట్ని మీరు కంప్లీట్ చేస్తూ పోతున్నారు అని అంటే మీకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్, అంటే మీ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అది మరింతగా ఇంటెన్సిఫై చేస్తున్నట్టు అవుతుంది. అండ్ వెన్ యూఆర్ కాన్ఫిడెంట్ ఇన్నర్, అంటే మీరు లోపల ఎలాగైతే కాన్ఫిడెంట్గా ఉంటారో, ద వే యు ఆర్ కాన్ఫిడెంట్ ఇన్సైడ్ ద సేమ్ వే యూ విల్ ప్రొజెక్ట్ అవుట్ సైడ్ ద సేమ్ వే యూ విల్ ప్రొజెక్ట్ అవుట్ సైడ్. మీరు బయటికి ఏ ప్రవర్తన ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే, హిస్టరీ ఏం చదవాలి, మహా అంటే సింధు నాగరికత నుండి స్వాతంత్రం వరకు చదవాలి అంతే కదా. జాగ్రఫీ, వర్షాలు ఎలా పడతాయి, క్లైమటాలజీ అంటే ఏంటి, మాన్సూన్ అంటే ఏంటి, ఓషనోగ్రఫీ అంటే ఏంటి, అర్త్ ఎలా ఏర్పడింది, ఫిజికల్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ, 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ సమాచారం. ఓకే, సో ఆ రకంగా మీ కాన్ఫిడెన్స్ అన్నది డెవలప్ అవ్వాలమ్మా. మోరవర్ ఈ టైంలో మీరు ఫస్ట్ రివిజన్ ఏదైతే ఉంటుందో మీకు కొత్త విషయాలు తెలుస్తాయి. ఫస్ట్ రివిజన్లో మీకు కొత్త విషయాలు తెలుస్తాయి. ఫస్ట్ రివిజన్లో కొత్త విషయాలు అంటే కొత్త న్యూ థింగ్స్ మీరు ఎప్పుడైతే చదువుతూ ఉంటారో అవి కొత్త విషయాలు కాబట్టి మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, మీకు చాలా ప్యాషనేటివ్గా ఉంటారు, నో డౌట్ అట్ ఆల్. కానీ సెకండ్ రివిజన్ అప్పుడు మీకు అప్పుడప్పుడు ఏమవుతుందంటే బోరింగ్ అనిపిస్తుంది. అరే చదివిందే కదా మళ్ళీ చదవాలా అని చెప్పి మీకు బోరింగ్ అనిపిస్తూ ఉంటుంది. ఆ బోర్డం నుండి మీరు బయటికి రావాలంటే, ఆ బోరింగ్ మీకు అనిపించకూడదు అని అంటే మీరు ఏం చేయాలి, సెకండ్ రివిజన్ అప్పుడు ఫస్ట్ రివిజన్లో చేసినటువంటి పాయింట్స్ని మీరు ఒక 10 రీకలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈరోజు గుప్తాస్ గురించి చదువుతున్నారు, గుప్తాస్ గురించి చదువుతున్నప్పుడు ఆ గుప్తా ఫస్ట్ రివిజన్లో మీరు ఏమేమి చదివారు గుప్తాల గురించి, ఆ పాయింట్స్ని ఒకసారి నోట్ డౌన్ చేసుకోండి. ఆ 10 పాయింట్స్ ఖచ్చితంగా 10 పాయింట్లు గుర్తుండాలి. ఆ 10 పాయింట్స్ మీకు గుర్తున్నాయంటే సెకండ్ రివిజన్ చేసేటప్పుడు మీకు చదివేటప్పుడు అరే ఇది చదివిందే కదా, ఇది చదివిందే కదా, ఇది చూసిందే కదా, ఇది చూసిందే కదా అని చెప్పి మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో, వెన్ యూ ఫీల్ దట్ దే ఆర్ ఆల్రెడీ దోస్ థింగ్స్ విచ్ హావ్ రివైజ్డ్ ఎర్లియర్, దెన్ దట్ ఈస్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ రివిజన్. కంప్లీట్గా సంపూర్ణంగా మీరు రివిజన్ అన్నది చేస్తున్నట్టు. ప్రతి టాపిక్ని, హిస్టరీలో ప్రతి టాపిక్ని, జాగ్రఫీలో ప్రతి టాపిక్ని ఈ రకంగానే రీవిటలైజ్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. రీవిటలైజ్ అంటే మీరు చదివింది బయటికి కక్కేయడం, బయటికి చెప్పేయడం. బయటికి చెప్పేయడం అంటే పక్కన ఎవరికో చెప్పలేరు మీరు, మీరు రాసుకోండి, పేపర్ తీసుకొని నోట్స్ రాసుకోండి, పేపర్ తీసుకొని మీకు గుర్తున్నటువంటి పాయింట్స్ రాసుకోండి. మీరు ఒకటే గుర్తుపెట్టుకోనమ్మా, మీరు ఆ పేపర్లో ఏవైతే 10 పాయింట్లు ప్రతి టాపిక్కి సంబంధించి రాస్తున్నారో, దే ఆర్ దోస్ 10 పాయింట్స్ విచ్ యూ విల్ రిమెంబర్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. ఎప్పటి వరకు మీకు ఈ పాయింట్స్ గుర్తుంటాయంటే ఫిబ్రవరి 25th 2024 వరకు కూడా మీకు ఈ పాయింట్స్ అనేవి గుర్తుంటాయి. ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వండి. ఫస్ట్ రివిజన్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సెకండ్ రివిజన్ మరింత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దట్ ఈస్ ఫాలో ద సేమ్ స్టెప్ ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్. 3 సబ్జెక్టులు ఉన్నాయి ఇప్పుడు, కోర్గా ప్రిలిమ్సే ఫోకస్ చేస్తున్నాం కాబట్టి 3 సబ్జెక్టులు కోర్ సబ్జెక్ట్స్గా ఉన్నాయి, ప్లస్ అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది, ప్లస్ కరెంట్ అఫైర్స్ ఉంటుంది. కరెంట్ అఫైర్స్ని మనకు ఖచ్చితంగా మీరు రెగ్యులర్ ప్రాక్టీస్లో పెట్టనమ్మా. 6 నెలల కరెంట్ అఫైర్స్ని డీటెయిల్డ్గా చూడండి, 6 మంత్స్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ని డీటెయిల్గా మీరైతే చూడవలసి ఉంటుంది. అర్థమెటిక్ అండ్ రీజనింగ్ చెప్పిన ఇంతకుముందు, నైట్ టైం పడుకునేటప్పుడు మీకు ఎప్పుడైతే నిద్ర వస్తుందో, కళ్ళు మూసుకపోతున్నాయో, అదే టైంకి మీరు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేటటువంటి సబ్జెక్ట్ని ప్రాక్టీస్ చేస్తే మీరు సేఫ్ సైడ్లో ఉంటారు. ఓకేమా, సో ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వండి. మీరు ఫ్రెషరా లేదంటే ఎక్స్పీరియన్స్డా లేదంటే ఇంకొకటి అవన్నీ పక్కన పెట్టేస్తే 75 రోజుల టైం ఉంది, 5 సబ్జెక్టులు ఉన్నాయి, ఈ 5 సబ్జెక్టులను లేపాలా, నేను ప్రిలిమ్స్ కొట్టాలా అనే ఒక్క థాట్ మాత్రమే మీ మనసులో ఉండాలి. అండ్ ఐ విష్ యూ
వెరీ హ్యాపీ రీడింగ్. మరిన్ని వివరాలకు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని కూడా మీరు కాంటాక్ట్ చేయండి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కోర్సెస్ కోసం. మోస్ట్ ఎఫెక్టివ్గా స్టేట్ లెవెల్లోనే బెస్ట్ టీంతో మీకు ఈ కంటెంట్ని అయితే డెలివర్ చేస్తున్నాం కాబట్టి దాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఈ రివిజన్ని మరింతగా సింప్లిఫై చేసుకోండి. అంటే R1 R2 చేయాలంటే వీడియో లెక్చర్స్ విన్న తర్వాత మీరు వీడియో లెక్చర్లు, ఇంకొక ఆప్షన్ ఏంటంటే మన యాప్లో ప్లేబ్యాక్ స్పీడ్ ఉంటుందమ్మా. ప్రతి వీడియోని కూడా మీరు 1.5 స్పీడ్లో, అంటే ఇప్పుడు నేను స్లోగా మాట్లాడుతున్నాను అనుకోండి, దాన్ని ఫాస్ట్గా మీరు కంప్లీట్ చేయొచ్చు. దాదాపుగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కు 500 వీడియో లెక్చర్స్ అన్నవి సిలబస్ మొత్తం కంప్లీట్ చేయడానికి మేము మీకు ఇస్తా ఉన్నాము. సో దాన్ని కూడా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా చూస్తూనే ఉండండి శ్రవణ్ సాంబ్రాణి క్లాసెస్. థ్యాంక్ యూ. జై.